ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుమ్మినా దగ్గినా మాట్లాడినా మాట్లాడకపోయినా నడిచినా నడవకపోయినా ప్రతీది రాజకీయమే ఏదో ఒకటి సాగుగా తీసుకుని విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు అలవాటైంది ఒంటిమెట్ట రాములోరి కళ్యాణోత్సవానికి సీఎం జగన్ వెలకపోవడంపై టీడీపీ విమర్శలకు దిగింది కాలనొప్పితో చివరి నిమిషంలో సీఎం ఒంటిమిట్ట కార్యక్రమంపై రద్దయిన సంగతి తెలిసిందే అయితే దీన్ని సాగుగా తీసుకుని జగన్ హిందూ మత వ్యతిరేకంగా చిత్రీకరించేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రయత్నిస్తున్నారు మొత్తంలో అసెంబ్లీలో అచ్చెన్నాయను ఉద్దేశించి సీఎం జగన్ ఏమన్నారంటే బాడీ పెరగడం కాదు కాస్త బుర్ర పెంచుకో అని గట్టిగా చురకలు అంటించారు అసలు విషయానికి వస్తే రాములవారి కళ్యాణానికి సీఎం దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ కాలు బెనికిందని ఆయన ఒంటమేట్గా వెళ్ళలేదు సీఎం వేరే మతాన్ని ఆచరించవచ్చు సీఎం హోదాలో ఒంటిమెట్టుకు వెళ్ళాలి కదా ఇల్లు పేరెంటాలకు భార్యతో కలిసి జగన్ వెళ్తారు మరి హిందూ దైవ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని సాగింది అచ్చెన్నాయుడు ప్రశ్నల పరంపర తిరుమల బ్రహ్మోత్సవాలు కూడా సీఎం జగన్ ఒక్కరే రావడంపై విమర్శలు వస్తున్నాయి క్రిస్టియన్ మాత సంప్రదాయాన్ని పాటించడం వల్లే తిరుమల వెంకటేశ్వర స్వామి అలాగే ఒంటిమిట్ట రాములోరి ఉత్సవాలలో భర్తతో కలిసి వయస్ భారతి పాల్గొనారనే విమర్శలకు బలం కలిగించేలాగా ఉందని ఆయన విమర్శించారు జగన్ దంపతుల మనసుల్లో హిందూ వ్యతిరేక భావన భావాలు ఉంటే ఎవరు నమ్మరు ఎందుకంటే సంక్రాంతి ఉగాది తదితర వేడుకలను తాడపల్లిలో సంప్రదాయంగా ఉట్టిపడేగా ఉట్టిపడే విధంగా నిర్వహిస్తారు వైఎస్ భారతి జగన్ అయితే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించడం వలన ఎవరైనా వాటిని నమ్మే ప్రమాదం ఉందని అలాగే తిరుమల ఒంటిమెట్ట ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలు కూడా జగన్తో పాటు వైఎస్ భారతి కూడా వెళ్ళి దేవతలకు వస్త్రాలు సమర్పిస్తే ప్రతిపక్షాలకు మాటలకు కళ్ళం వేసినట్టేనని భావిస్తున్నారు